ప్లస్ డిగ్రీ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ నమస్తే వెల్కమ్ టు ఐ స్టాప్ లో నిలబడి బస్సు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం ఇక అవసరం లేదు మనం ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో మన చేతిలో ఉన్న ఫోనే చెబుతుంది అది ఎలా అనుకుంటున్నారా అలా తెలుసుకోవడానికి టీఎస్ఆర్టీసీ ఓ యాప్ను తీసుకొచ్చింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం టెక్నాలజీని వాడుకుంటూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీఎస్ఆర్టీసీ మరో ముందడుగు వేసింది ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడకుండా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు సంస్థ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తుంది అందుకు అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చింది ఈ బస్ ట్రాకింగ్ యాప్ అని పేరు పెట్టారు హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో లో గమ్యం యాప్ను టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రారంభించారు యాప్ కు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి చెందిన నాలుగు వేల నూట డెబ్బై బస్సులకు అధికారులు ట్రాకింగ్ సదుపాయం కల్పించారు హైదరాబాద్లోని పుష్పక్ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది అదేవిధంగా జిల్లాల్లో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ సదుపాయం కల్పించారు అక్టోబర్ నెల నుంచి మిగతా సర్వీసులన్నింటికీ ట్రాకింగ్ సదుపాయాన్ని అనుసంధానం చేయబోతున్నారు గమ్యం యాప్ ద్వారా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఏ ఏ బస్సులు ఏ ఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు డ్రైవర్ కండక్టర్ వివరాలు అందులో కనిపిస్తాయి సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేసి బస్సు ఎక్కడుందో పసిగట్టొచ్చు దూర ప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చు ఈ యాప్ ద్వారా సమీపంలోని బస్ స్టాప్లను తెలుసుకోవచ్చు మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్న టీఎస్ఆర్టీసీ వారి సౌకర్యార్థం గమ్యం యాప్లో ఫ్లాగ్ ఏ బస్ అనే సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది బస్ స్టాప్లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది యాప్లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్లో స్క్రీన్పై ఆటోమేటిక్గా గ్రీన్ లైట్ ప్రత్యక్షమవుతుంది ఆ లైట్ను డ్రైవర్ వైపునకు చూపించగానే సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు దీంతో మహిళలు క్షేమంగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ను సంప్రదించే సదుపాయం ఉంది డయల్ హండ్రెడ్ వన్ జీరో ఎయిట్కి కు కూడా ఈ యాప్ను అనుసంధానం చేశారు ఈ సదుపాయంతో యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చు బస్సు బ్రేక్డౌన్ వైద్య సహాయం రోడ్డు ప్రమాణం తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్ట్ చేయొచ్చు ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని సంస్థ స్వాగతిస్తూ రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించగలమనే విశ్వాసం తనకుందని ఎండి సజ్జనార్ అన్నారు రెండేళ్లుగా ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థను దగ్గర చేసేందుకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టిందని చెప్పుకొచ్చారు రోజు నలభై ఐదు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న సంస్థ మార్కెట్లోని పోటీని ఎదుర్కొనేందుకు అత్యాధునిక హంగులతో కూడిన ఏడు వందల ఆరు కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు